बीआरएस के कारगुजार सदर केटी रामाराव की क्यादत में बीआरएस के अरकान असेंबली व एमएलसीज ने राजभवन में गवर्नर सीपी राधाकृष्णन से मुलाकात की और हुक्मरान पार्टी के जरिए आइन पर जारी हमलों और बेरोजगारों के खिलाफ जारी मुकदमात पर एक याददाश्त पेश की। बाद हजां मीडिया से बात करते हुए केटीआर ने कहा कि गवर्नर ने यकीन दिलाया है कि वो होम सेक्रेटरी से बात करेंगे और बेरोजगार नौजवानों के एहतजाज और गिरफ्तारियों के बारे में हुकूमत से सवाल करेंगे। गवर्नर से आइनी खिलाफ वर्जियों और पार्टी इनहराफ की शिकायत की गई। डीआरएस के कायद ने बताया कि किस तरह 10 एमएलए ने कांग्रेस पार्टी में शमूलियत अख्तियार की और तारीखों के सात शिकायत पेश की गई, लेकिन इसके बावजूद उनके खिलाफ अभी तक स्पीकर ने कोई कार्रवाई नहीं की। साथ ही बीआरएस के अराकीन असेंबली ने प्रोटोकॉल के खिलाफ वर्जियों से भी गवर्नर को आगाह किया। అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటికి ఇచ్చుకొని రావడం, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారమి దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేమందరం కూడా వివరణ చెప్పడం జరిగింది. గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు. హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను, తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను. విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు. ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, చివరికి కొంతమంది ఢిల్లీ దాకా పోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను స్పందిస్తాను, గవర్నమెంట్కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. రెండవది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే ఉన్నదో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం. స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం. తేదీలతో సహా ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి మొన్న పార్లమెంటు